తీవ్రవాదం అనే దేనికి చాలా శక్తి ఉంటుంది ఎలాంటి తీవ్రవాదానికి మతపరమైన భావోద్వేగభరితమైనటువంటి తీవ్రవాదానికి అది దృష్టిలో పెట్టుకోకపోతే దాన్ని లైట్ తీసుకుని వదిలేస్తే ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో ఇప్పుడు ఆ పాముని పెంచి పోషించినటువంటి దేశాలు రుచి చూసినాయి ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ సుదీర్ఘ కాలం పాటు పెంచి పోషించినటువంటి ఉగ్రవాదులు ట్విన్ టవర్స్ కూల్చాకేసింది ఫ్రాన్స్లో విధ్వంసం సృష్టించాక తెలిసింది ఇంగ్లాండ్లో కాల్పులు జరిగాక తెలిసింది అయినా మళ్ళీ బుద్ధి రాకుండా ఇంగ్లాండ్ మాత్రం ఓ పక్కన ఓటు బ్యాంక్ రాజకీయాలు లేదంటే మైనారిటీ బేస్డ్ పాలిటిక్స్ అక్కడ జరపడం ప్రారంభించింది దాంట్లో భాగమే పాకిస్తాన్ చెప్పినట్టు నడుచుకుంటూ ఆ మధ్య కాలంలో మన భారత ఎంబసీ మీద ఆర్టికల్ త్రీ సెవెంటీ సందర్భంలో ఓవరాక్షన్ చేసినటువంటిది అట్లాగే మన దేశంలో ఎన్ఆర్సీలు సిఏఎ సంబంధించి అక్కడికి ఓవరాక్షన్ చేసేటువంటి వర్గాలు వాళ్ళని పెంచి పోషించేటువంటి ఒక వర్గం నీట్గా తయారై ఇప్పుడు అక్కడ ఉగ్రవాదులు తయారయ్యేటువంటి సిచ్యుయేషన్ వచ్చింది అది తాజాగా బయటపడటంతో ఉలిక్కి పడటం ఇంగ్లాండ్ వంతైంది వాస్తవంగా ఆ మధ్యకాలంలో మనకి ఇప్పుడు ఎట్లయితే ప్రత్యేకంగా అంటే అమెరికా వాళ్ళకి సీఐఏఈ ఎట్లాగో ఇక్కడ మనకిప్పుడు ఎన్ఐఏ పెట్టాం ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి అట్లాగే బ్రిటన్కి సంబంధించినంతవరకు ఎంఐ ఫైవ్ అనేటువంటి విభాగం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు తాజాగా అంటే ఇది కౌంటర్ ఇంటెలిజెన్స్ టైప్ అనమాట కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళు లేటెస్ట్గా బ్రిటన్లో ఉన్నటువంటి రీడింగ్ ప్రాంతంలో పార్కులో జరిగిన దాడిలో ముగ్గురు చనిపోతే వాళ్ళని చంపేసినటువంటి అనుమానితుడిని ఎంఐ ఫైవ్ టీం పట్టుకుంది వాడి పేరు ఖైరీ సాదల్లా ఇతన్ని మీద టెర్రరిజం యాక్ట్ టూ థౌజండ్ కింద సెక్షన్ నలభై ఒకటి కింద కేసు నమోదు చేశారు ఇందులో హాలో హోల్ట్ స్కూల్లో హిస్టరీ పాలిటిక్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ముప్పై ఆరు సంవత్సరాల జేమ్స్ ఫర్లాన్ అనే టీచర్ ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇతడు ఈ హత్య చేసినటువంటి వ్యక్తి లిబియా దేశస్తుడు రెండు వేల పంతొమ్మిదిలోనే ఇతని మీద అబ్జర్వేషన్ చేశారు ఈ ఓకింగ్ హాలో హోల్డ్లో స్కూల్లో హిస్టరీ పాలిటిక్స్ విభాగంలో పనిచేసే జేమ్స్ ఫర్గాన్ అనే టీచరు చెప్పేటువంటి పాఠాలలో అక్కడ ప్రపంచ దేశాలకు సంబంధించి ఏం జరుగుతున్నాయి ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఎట్లా చేస్తాయి వీటి గురించి చెప్పడం ఈ కుర్రోడికి నచ్చలేదట దానికి గాను ఇలాంటి కాల్పులకి జరిపాడు ఓవరాల్గా చూసుకుంటే గత నవంబర్లో తీవ్రవాదం వలన దేశానికి ఉన్నటువంటి ముప్పు గురించి మేము అధికారికంగా అంచనా వేశాం దీన్ని చాలా గణనీయంగా తగ్గించాం కానీ ఇట్లా జనంలో కలిసిపోయినటువంటి వాళ్ళ విషయంలో ఏం చేయాలి అన్నటువంటిది అబ్జర్వ్ చేస్తున్నాం అనేటువంటిది ప్రస్తుతం ఆ దేశం చెప్తున్నటువంటి మాట అంటే ఈ స్లీపర్ సెల్స్ టైప్ అనమాట వీళ్ళకి ఆ ఒక మత ఉన్మాదం నేర్పటం అక్కడ మతపరంగా ఎవరు పాఠాలు చెప్పరు ఇప్పుడు భారతదేశం మీదకి బాబర్ దాడి చేశాడు అక్బర్ దాడి చేశాడు అంటే దాన్ని మతం వాళ్ళు దాడి చేశారంటారు లేకపోతే ఆ రాజు దాడి చేశాడు ఆ రాజుకు ఏ మతంలో ఉన్నాడు ఆ మతపరమైనటువంటి అరాచకాలు చేశాడని చెప్పడం అనేది అందులో ఉంటుంది అంటే మత మార్పిలు చేశాడు కాబట్టి అలా చేయకుండా దండయాత్ర చేసేసి ఇక్కడ నుంచి భూమిని స్వాధీనం చేసుకుని పరిపాలన చేసుకుంటే ఏ కూడా ఉండేది కదా పరిపాలనా సందర్భంలో ప్రజలు మతం మార్చుకోకపోతే వాళ్ళ మీద పన్నులు వేసేటువంటిది ఒక పిచ్చి తొగ్గులకు జుట్టు పెంచుకోకపోతే పన్ను వేసాడు గడ్డం పెంచుకోకపోతే పన్ను వేసాడు తన మతం వైపుకి డైవర్ట్ చేయడానికి కాకపోతే ప్రజలను ఒప్పుకోకుండా ఉండటం అనేటువంటిది అక్కడ కీలకం ఇలాంటి చరిత్రలో ఉంటాయి ఆ వాస్తవాలు చెబితే దాన్ని మతపరమైనటువంటి దాడి కింద చెప్పేటువంటి మెంటాలిటీ కొంతమంది అయితే దాన్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ అయితే ఈ భావజాలం క్రమంగా పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు చాలామంది ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళ దేశంలో ఎప్పుడు చూస్తుంటారు ఇప్పుడు నవాజ్ షరీఫ్లైనా లేకపోతే ఎంతమంది ప్రతి ఒక్కళ్ళు పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటే తర్వాత వెళ్ళి ఇంగ్లాండ్ ఆశ్రయమే పొందుతూ ఉంటుంటారు అక్కడ మళ్ళీ వీళ్ళొక దరిద్రాన్ని సృష్టించినట్టు కనబడుతుంది దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ని గురించి పాజిటివ్గా చెప్పేటువంటి ఇంగ్లాండ్కి ఓ పచ్చలక్కాయ గొంతులో పడ్డట్ అయింది ఫ్యూచర్లో ఏం జరుగుద్ చూద్దాం